నగర ప్రజలను దృష్టిలో ఉంచుకునే మేనిఫెస్టో ప్రకటించారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజల సమస్యలపై టీఆర్ఎస్ పార్టీకి ఉన్న పట్టింపు ఏ పార్టీకి లేదన్నారు. 450 సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిందన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, టూరిస్ట్ స్పాట్ లాగా నగరానికి బీజేపీ నేతలు వచ్చిపోతున్నారని కవిత ఆరోపించారు. వరదలు వస్తే బీజేపీ ఎలాంటి సాయం అందించలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి కూడా ఉన్నటువంటి అనుబంధం, ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రైవేట్ స్కూల్స్ అంటే చాలా గౌరవభావంతో చూసినారు. ఏం చెప్పేదంటే కేసీఆర్ గారు మాకు ఉద్యమ సందర్భంలో అయినా మీ అందరికీ తెలుసు, ఒక డిగ్రీ చదువుకున్న పిల్లగాడు ఉద్యోగం కోసం వెతుక్కోకుండా తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంకొక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఎంతోమందికి చదువు చెప్పి ఒక దేవాలయాలు లాంటి విద్యాలయాలను వీళ్ళు పెడతా ఉన్నారు. వారికి తప్పకుండా మా సపోర్ట్ ఉంటుందని తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పిండ్రు, ఇప్పుడు చెప్పిండ్రు, ఎప్పుడు కూడా చెప్తాం. మనకు తెలుసు భారతదేశం లాంటి దేశంలో కోట్ల మంది జనాభా ఉన్నటువంటి సందర్భంలో అందరికీ విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలంటే కొంత కొరత కనబడుతుండే ముందు. జనాభా ఒక పక్కన ర్యాపిడ్గా పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రైవేట్ పాఠశాలలు వచ్చిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు అందులోంచి బయటకు వచ్చినటువంటి విషయం మనకు తెలుసు. ఇవాళ భారతదేశం యొక్క లిటరసీ రేటు పెరుగుతుందంటే ప్రైవేట్ పాఠశాలల యొక్క భాగస్వామ్యం.